ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘైత్యాలు పెరిగాయన్న మాజీ మంత్రి రోజా కామెంట్స్ పై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకున్నామన్నారు రోజా చెప్పిన వారు ఎక్కడ అత్యాచారాలకు గురయ్యారో ఆ జాబితా ఇస్తే విచారణ చేయిస్తామని సవాల్ సవాల్సిరారు ఇప్పుడు జరుగుతున్న ఘటనలకు కూడా గత గంజాయి ప్రభుత్వమే కారణమంటున్న సవితతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సవిత గారు ఉన్నారు రోజా కామెంట్స్పై ఆమె ఏం చెప్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం మేడం మాజీ మంత్రి రోజా గారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు అగాయిత్యాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు నెంబర్స్ కూడా చెబుతున్నారు ఏం చెప్తారమ్మా అదే సార్ దయాలు వేదాలు ఇచ్చినట్లుందండి మరి రోజా గారు డెబ్బై నాలుగు పైన డెబ్బై నాలుగు మంది పైన అత్యాచారాలు జరిగాయంటున్నారు మూడు నటి రోజు ఏమో పులివెందర్ రెడ్డి గారు అసెంబ్లీ జరుగుతా అంటే ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు జరిగాయని ఆయన ఏమో ఢిల్లీలో ధర్నా చేశారు మేమేమో అడిగాం హోమ్ మినిస్టర్ గారు అడిగారు బాబు మేము ఎవరిని చంపామయో హత్య రాజకీయాలు ఏంటి ఆ ముప్పై ఆరు మంది ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురా కూర్చొని చర్చిద్దాం అని చెప్తున్నాం మిల్లీ కూడా మేము చెప్పడం ఒకటే రోజా గారికి డెబ్బై నాలుగు మంది మీద అత్యాచారాలు అంటున్నారు రండి చర్చకు సిద్ధం మీరు వస్తారా మీ పులివెందల ఎమ్మెల్యే గారు వస్తారా ఎవరు వచ్చినా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం నేను కానీ మా హోమ్ మినిస్టర్ గారు కానీ వస్తాం కూర్చొని మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడంలా గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశారండి మీరు రెండు వేల ఇరవై ఏడు మంది మహిళలు హత్య అయ్యారు అందులో రెండు వందల యాభై మంది ఎస్సీ ఎస్టీలు మరి ఎక్కడ చేసింది దిశ చట్టం ఏమైపోయింది ఆ దిశ చట్టానికి దిశ లేదు దశ లేదని ప్రజలందరికీ అర్థమైపోయింది ఈరోజు మీరు ఎందుకు మీ ఉనికి కాపాడుకోవడం కోసం ఇలా కాపా ఇలా మాట్లాడడం అనవసరం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మేము మొన్నటి రోజున మా సత్యసాయి జిల్లాలో అత్తాకోడెంట్లపై అఘాత్యం జరిగినప్పుడు గా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు నేను ఎస్పీ అందరం ఇమ్మీడియట్గా టూ డేస్లోనే వాళ్ళను పట్టుకొని సరెండర్ చేశాం నిన్నటి రోజున బద్వేలో జరిగింది కూడా గా జరిగిన హాఫ్ డేకే విఘ్నేశన్ అబ్బాయిని పట్టుకున్నాం మరి మీరేం మాట్లాడుతున్నారండి ఇవి చూసి ఐదు సంవత్సరాలు ఈ అరాచక పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి ఆంధ్రప్రదేశ్లో మహిళలపై హత్యలు మానభంగాలు అన్ని ఎక్కువైపోయాయని చెప్పి మేము ఒక బుక్ తీసుకెళ్లి మీ చరిత్ర మీ చరిత్ర రాష్ట్రపతి గారికి కూడా ఇచ్చొచ్చామండి రోజా గారు మర్చిపోయినట్లున్నారు మరి మీరు మాట్లాడుతున్నారా ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరుగుతుందంటే రాష్ట్రం అభివృద్ధి బాటలో జరుగుతుంది ఒక పక్క పోలవరం పనులు జరుగుతున్నాయి ఒక పక్క మరి అమరావతి పనులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండగ జరుగుతుంది ఈ విషయాన్ని మీరు జీర్ణించుకోలేక మీ ఉనికిని చాటుకునే దానికోసం ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతున్నారు అసలు ఈ హత్యలు ఈ మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి మీరు కదా దీనికి కారణం ఈ రోజు గంజాయి తాగి ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అందరూ గంజాయికి అలవాటు పడుతున్నారంటే మీ సొంత లబ్ధి కోసం మీ సొంత వ్యాపారం కోసం రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాల నుంచి గంజాయి ఎక్కువైంది ఆ గంజాయి తాగి ఎవరిని ఎవరిని ఏం చేస్తున్నారో ఆ గంజాయి ముత్తులు ఎవరిని చంపుతున్నారో ఎవరిని మానభంగం చేస్తున్నారో కూడా అర్థం కాదు ఫస్ట్ కేసు పెట్టాల్సింది మేమిందని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అప్పుడు చెప్పండి ఏదైతే రోజా గారు ఒక మాట చెబుతున్నా డెబ్బై నాలుగు మంది అత్యాచారాలకు గురయ్యారు గుర ఏం చెప్తారు మేము ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేశాం మేము రోజా గారికి తెలియజేసేది ఒక్కటే ఆ డెబ్బై నాలుగు మందిని తీసుకురండి ఆ లిస్టు తీసుకురండి నేను హోమ్ మినిస్టర్ గారు కూర్చుంటాం కూర్చొని ఎక్కడికి ఏంటనేది పరిశీలిస్తాం ఎక్కడ జరగలేదండి జరగడం జరిగిందే లేదు వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం మేమేదో పార్టీ మా పార్టీ ఉందని ఉనికి చాటుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు ప్రజలు

కడప ఏదైతే అక్తాకోడల విషయంలో గా రెండు రోజుల్లోనే నిందితులు ఆరుగురిని కూడా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే బద్వేల్ సంఘటన చేశారో వారిని రెండు గంటల్లోనే ఒక పోర్ట్లోనే అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని కూడా చెబుతున్నారు ఇటువంటి సంఘటనలు జరిగితే ఏమాత్రం ఈ కూటమి సర్కార్ స్పేర్ చేయదు గతంలో ఇన్సిడెంట్లు ఎలాంటివి ఎన్ని జరిగినా పట్టించుకుని ప్రభుత్వం అదైతే ఇమీడియట్ గా దాన్ని పట్టించుకుని స్థాయిలో నిందితులకు శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా లో పెట్టి తీసుకొచ్చిన చరిత్ర ఈ కూటమి సర్కార్దని కూడా మంత్రి చెబుతున్నారు దీంతో పాటు ఇకపైన ఇటువంటి నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షలు ఉంటాయని ముఖ్యమంత్రి స్వయంగా అనౌన్స్ చేశారు ఈ విషయాన్ని మర్చిపోకూడదని కూడా రోజా గారికి మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తూ ఇటువంటి ఆరోపణలు అసత్య ఆరోపణలు చేస్తే గనక ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మంత్రి గారు చెప్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేశ్వరులతో సత్య ఏ బేనాంధ్రజ్యోతి